డాడీ ఏపిస్తా నిన్ను, డాడీ ఏపిస్తా ఇప్పుడు నిన్ను. ఏపిస్తున్నావు కదా, ఏం నాకు అర్థం కాదు. నిజం చెప్పాలా, నిజం మాడాలా అన్న. ఒకటన్నా శ్రీముఖి క్యారెక్టర్ నాకు నచ్చలేదు అన్న, ఎందుకంటే అన్న ఒకటి చిరంజీవి ఆచార్య నచ్చింది. ఇందాక ఒకటి ఇందాక ఇక్కడ ఉంటాను, మీకేం చెప్పాను అన్న, మీకు ఇందాక ఏం చెప్పాను ఆచార్య బాగుంది ఏం చెప్పాను, ఇది ఎందుకు నచ్చలేదు. ఒక నిమిషం అన్న, ఇందాక ఏం చెప్పానన్న, వాల్టేరు వీరయ్య హిట్ అని చెప్పిన వాళ్ళం, ఇది ఫ్లాప్ ఎందుకు చెప్తాం అన్న. ఒక మాట అడుగుతా, ఫ్యాన్స్ గురించి కాదు, ఒకటి అడుగుతా, ఒకటి అడుగుతా, ఒకటి అడుగుతా. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో అన్న ట్యాటూ చేశారా, ట్యాటూ చేశారా? హరహర వీరమల్లిలో ఆయన ట్యాటూ చేయించారు అవునా? అదే టీజర్ వచ్చిన డేట్న నేను ట్యాటూ వేయించుకున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేను లేపిస్తా. నేను నిజమైన అంటే కల్ట్ యాంటీ ఫ్యాన్ అంటున్నారు కదా నన్ను, నేను ఏందనేది నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు వస్తారు వెనకాల వస్తే అదే నేను వేసి చూపిస్తా కావాలండి. పవన్ కళ్యాణ్ గారు వేపించుకొని రాపో, వేపించుకొని రాపో అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటారు ఏంది, రెండు ఒకరు వస్తారు రండి. రెండు వేల ఒకటి నా వయసు 8 ఏళ్ళు, మా నాన్న ఒళ్ళో కూర్చోబెట్టి కృషి సినిమా తీసుకెళ్ళాడన్న, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నా. నా ఇన్స్టాగ్రామ్ చెప్తా, ఫేస్బుక్ చెప్తా, హెయిల్ మార్ల పంజా సినిమా హెయిల్ మారింది, అది పంజా సినిమా హెయిల్ మారింది. ఎవరెవరు వచ్చి గుండెల్లో ఉన్నారంటే ఇంకోటి ఇంకోటి డప్పుకోను. పర్వత రెడ్డి కార్తీక్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే, ఇక్కడకొచ్చి సినిమా హిట్ అని చెప్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్ అంటే నిజం ఒప్పుకోవాలి. ఓటమైనా గెలుపునే తీసుకుని నేర్పించాడు పవన్ కళ్యాణ్, ఓటమైనా గెలుపైనా తీసుకోమని చెప్పాడు. అది నేను తీసుకుంటా, అది నేను తీసుకుంటా, నేను తీసుకుంటా, ప్రతిసారి తీసుకుంటా చెప్పలా, నేను ప్రతిసారి తీసుకుంటా చెప్పలా. నేను వాల్టేరు వీరయ్య హిట్ అంటే అలాంటి సినిమా తీయండి అరుస్త, మీ కూడా అడగలుగుతావు సినిమా గురించి చెప్పు, నీకు నచ్చింది పక్క నుంచి అరుస్తుంటే దాని వల్ల రాజకీయ పరంగా కానీ లేదంటే నచ్చనోళ్ళు నచ్చనోళ్ళు కానీ కావాలని కూడా కొంతమంది ఫేమ్ కోసం చెప్తున్నారు. నేను ఇప్పుడు రాజకీయ వ్యక్తారు కదన్నా, రాజకీయ వ్యక్తారు కదా, ఈయన గారు పోయినసారి చిరంజీవి గారిని నిన్న ఆంధ్రాలో తిడుతున్నారు కదా, ఇప్పుడు ఎవరేం మారుతున్నారన్న, ఎవరేం మారుతున్నారు పాలిటిక్స్ గురించి ఎందుకు ఇప్పుడు, పాలిటిక్స్ గురించి ఎందుకు ఇప్పుడు, ఓలా శంకర్ గురించి మాట్లాడు భయ్యా, ఐడి కాదు ఎవరు, మీ సినిమా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను, సినిమా గురించి చెప్పాను, ఇది కాదు దేనికి, నువ్వేమన్నావు ఇందాక ఇక్కడ ఎవరో అన్నారు కల్ట్ యాంటీ ఫ్యాన్ అన్నారు, దాని గురించి చెప్పాను, దాని గురించి చెప్పాను. సినిమా బాగుందా, సినిమా పర్వాలేదు భయ్యా, సినిమా పర్వాలేదు అని చెప్తున్నా కదా, పర్వాలేదు పర్వాలేదు నాకు నచ్చింది భయ్యా, నా మాట చెప్పాడు అట్లా కాదు, సినిమా బాగాలేదు చెప్పాడు, సినిమా హిట్ టాప్ లేపర్ రెండే ఉంటాయి, పర్వాలేదు మిడిల్ యావరేజ్ ఉండవు, సారీ అన్న, రేటింగ్స్ 5 ఉంటది, 10 ఉంటది, 2.5 3.5 రెండే ఉంటాయి అన్న, ఆయనకు నచ్చింది నీకు నచ్చలేదు చెప్పిన, చెప్పాడు చెప్పాడు ఒకటి చెప్పు, బాగాలేదు అంటే అయిపోయింది అంటే ఏం నచ్చలేదు చెప్పు, నచ్చితే అంతేగాని ఆయన యాక్షన్ బాగుంది అని అంటే ఏంటంటే నాకు ఈ న్యూస్ వద్దు, ఇందాక నేను మైక్ పెట్టినప్పుడు చెప్పాను నాకు ఈ న్యూస్ వద్దని చెప్పాను, ఇందాక మీరు పెట్టినప్పుడు చెప్పాను నాకు ఈ న్యూస్ వద్దు అని చెప్పాను, నేను నాకు వద్దు న్యూస్ అని చెప్పాను, నేను మీరు మైక్ పెట్టారు చెప్పన్నారు, నేను చెప్పా మీరు పెట్టారు అప్పుడు నాకు న్యూస్ వద్దు అని చెప్పా, ఎన్నిసార్లు చెప్తారన్నా చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి నేను గుంపు వచ్చారంటే వెళ్ళట్లేదు, నేను నిజం చెప్పాను వెళ్తున్నా అంతే.